హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుహాసిని. ఇలా చెప్తుంటే కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే వీడియో చేసి 1 వీక్ అయిపోయింది. ఈ పూజలు, పొద్దున్నే లేవడం, దీపాలు పెట్టడం, బిజీగా డ్యూటీస్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, ఇలాగే సరిపోతూ ఉందండి. అసలుకి ఎడిటింగ్ చేసే టైం లేక వీడియోస్ షూట్ చేయడం కూడా మానేశాను. నా ట్రైపాడ్కి దుమ్ము కూడా పట్టేసింది. ఇక మనకు ఉన్నటువంటి బద్ధకాన్ని, ఆ ట్రైపాడ్కు ఉన్నటువంటి దుమ్ముని, రెండింటిని దులిపేసి కంటిన్యూస్గా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతానో. మీరు మాత్రం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. ఫ్రైడే ముందుగానే అంతా కూడా చక్కగా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత ముందుగా కాళ్ళకు పసుపు రాసేసుకొని తర్వాత యాజ్ యూజువల్ అండి, మనం దీపాలు పెట్టుకోవడం, పూజలు చేసుకోవడం మామూలే. తర్వాత కార్తీక పురాణం చదువుకోవడం, ప్రతిరోజు అందరూ చేసేదే. కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే మాఘమాసంలో చేస్తారు. ఇక్కడ మా రాయలసీమ ప్రాంతంలో అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా కార్తీక దీపాలను వెలిగిస్తారు. తర్వాత ఏమో కార్తీక పురాణం చదువుకుంటున్నాను. ఎలాగూ కార్తీక పురాణం చదివే టైంలో హాట్ వాటర్ కూడా రెడీ చేసుకునేసి అప్పుడే తాగేశాను. హాట్ వాటర్ తాగుతూ చక్కగా కార్తీక పురాణం చదివేశాను. పొద్దున లేచిన వెంటనే వామ్ వాటర్ తాగడం, అంటే గోరువెచ్చని నీళ్లు కూర్చొని సిప్ చేస్తూ తాగడం అనేది చాలా హెల్త్కు మంచిది. మీకు ఎవరికన్నా ఇటువంటి అలవాటు లేకపోతే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. అలాగే కార్తీక మాసంలో ఈ విధంగా కార్తీక పురాణం చదివే అలవాటు ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఏది ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మన పొట్టని పూజించుకోవాలి కదండి, అందుకోసం వంట చేయాలి, డ్యూటీలకు వెళ్ళాలి కాబట్టి ఇంకా అదరా అదరా ఆ పూజలు చేసేసిన తర్వాత వంట రూమ్లోకి వచ్చేసాను. కొంచెం కొర్రలు అలాగే మినపప్పు ఉంటే నానబెట్టి పెట్టాను దోశలు వేద్దామని. దీనికేం పులవాల్సిన అవసరం లేదండి, చక్కగా మనం దోశలు వేసేసుకున్నా కూడా బాగానే వచ్చాయి. అంటే 1.5 కప్పు ఏమో ఉన్నాయి నా దగ్గర అంతే కొర్రలు. ఆ కొర్రలకి కొంచెం సరిపోయేమైనా మినపప్పు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. అంటే ఎర్లీ మార్నింగ్ మనం మిక్సీ పట్టేస్తే కొంచెం మనం 8-8:30కి దోశలు వేసుకునే టయానికి కొంచెం అది మ్యారినేట్ అవుతుంది అనేసి. తర్వాత కూరకేమో మునక్కాయ టమాటా చేస్తున్నాను. ఇది మా నెల్లూరు స్పెషల్ అన్నమాట, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ముందుగా చూసినట్లుగా మనము ఆనియన్స్ని మంచిగా చాప్ చేసుకునేసి వాటిల్ని పెనుగులో వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత మునక్కాయలు వేసి మగ్గించాలి. తర్వాత టమాటాలు మనకి ఎన్ని కావాలనుకుంటాన్ని మంచిగా చాప్ చేసుకొని వాటిని కూడా మగ్గినటువంటి మునక్కాయల్లో వేసి వీటిలన్నింటినీ కూడా మంచిగా మగ్గించుకోవాలి. సింపుల్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు వాళ్ళకైతే మనం ఇంకా మునక్కాయ టమాటా, మామిడికాయ టమాటా కూర, ముద్దకూరలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ రాయలసీమ ప్రాంతంలో వాళ్ళైతే ఎక్కువగా పప్పు ఇట్లాంటివి తింటూ ఉంటారు, ఈ కూరలు వాళ్ళకి అలవాట్లేదు. నెల్లూరు వాళ్ళకైతే మనం చెప్పకుండానే అర్థం చేసేసుకుంటారు ఈ కూరలు ఆహా సూపర్ టేస్ట్ అనేసి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలంతేనండి. సిమ్లో పెట్టేశాను. మరొక పక్క పాన్ పెట్టేసి అందులో గోధుమ రవ్వతో కిచ్డీ లాగా చేస్తున్నాను. ఇది మనం టిఫిన్కి తినేయచ్చు, అలాగే బాక్సులకు కూడా కట్టుకెళ్ళచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ అన్నమాట. కొంచెం లెస్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మన దగ్గర ఎన్ని అయితే వెజిటేబుల్స్ ఉంటాయో అన్ని రకాలైనటువంటి వెజిటేబుల్స్ని మనం ఇందులో వాడేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎన్ని వెజిటేబుల్స్ తినగలిగితే అన్ని వెజిటేబుల్స్ని తినడానికి ట్రై చేయండి ఆఫ్టర్నూన్ టైము. నైటు కొంచెం లైట్గానే మనం డిన్నర్ అనేది ముగించేస్తే బాగుంటుంది. అసలే శీతాకాలం కాబట్టి పెద్దగా డైజెషన్ ప్రాసెస్ అనేది జరగదు, సో ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం మంచిది. ఆఫ్టర్నూన్ పొట్ట నిండా నింపడం కాదు కావాల్సింది, మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పోషకాలతో పొట్టని నింపడం అనేది చాలా మెయిన్. అది అర్థం చేసుకోకుండా చాలామంది ఎక్కువ ఇంతన్నం తినాలి అంతన్నం తినాలి కొంచెం తింటున్నారు, స్టైల్గా తింటున్నారు అనుకుంటారు. మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది ఫుల్ మీల్స్ ఉండడం, అంటే ఫుల్ ప్లేట్ నిండుకు ఉండడం అని కాదు. రైస్ ఎంత క్వాంటిటీలో మనము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెన్స్ అన్నమాట.
మనము రైసే తింటున్నామా, లేకపోతే రవ్వ తింటున్నామా, బ్రౌన్ రైస్ తింటున్నామా, మిల్లెట్స్ తింటున్నామా అనేది పాయింట్ కాదు అక్కడ. బ్రౌన్ రైస్ తిన్నా, రైస్ తిన్నా, వీట్ ఫ్లోర్తో చపాతీలు తిన్నా, ఏది తిన్నా కూడా అన్ని దాదాపుగా ఒకటే రకమైనటువంటి క్యాలరీస్ ఉంటాయి. మ్యాక్సిమం మనం ఎన్ని వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోగలమో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకునేసి ప్రోటీను అన్నీ ఉండేలాగా మీల్ ప్లాన్ చేసుకుంటే మంచిగా మనము వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు. హెల్త్, వెయిట్ కన్నా మనకి మెయిన్ హెల్త్ అన్నమాట, అది చక్కగా మెయింటైన్ చేసుకోగలుగుతాము. ఖచ్చితంగా ఏదో ఒక సలాడ్ ఉండేలాగా ట్రై చేయండి, ఇంకా మన ఆరోగ్యానికి తిరిగే ఉండదు. నేను చూపిస్తున్నటువంటి గ్లాస్తో ఒక గ్లాస్ వీట్ రవ్వ, అంటే మామూలు బన్సీ రవ్వ కాకుండా వీట్ ఫ్లోర్ని, వీట్ మన గోధుమలు ఉంటాయి కదా దాన్ని బ్రేక్ చేసినటువంటి రవ్వ దొరుకుతుంది. ఇంకొంచెం లావుగా ఉంటుంది బన్సీ రవ్వ కంటే. ఆ రవ్వ తీసుకుంటే కనుక ఇంకా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఇంకా మన మునక్కాయ కర్రీలో మంచిగా మగ్గిపోయిన తర్వాత కావాల్సిన, అంటే మునక్కాయ 50% ఉడికిపోయి ఉంటుంది, ఇంకా మిగిలిన 50% ఉడికి మనకు కొంచెం అందులోకి కర్రీ కలుపుకోవడానికి అవసరమయ్యేమైన వాటర్ వేసి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే. తర్వాత సలాడ్కి కావాల్సినటువంటి కీరా, క్యారెట్ అన్నీ కూడా తరిగి పెట్టుకున్నాను. ఈలోపు ఎసరు కూడా మరిగిపోయింది. ఇది ఉప్మాలాగే జస్ట్, కాకపోతే అన్ని రకాలైనటువంటి వెజిటేబుల్స్ వేసి చేస్తాము. రవ్వ కూడా వేసేసి మంచిగా మగ్గించేసేయాలన్నమాట. ఇది మామూలు రవ్వ కంటే ఇది లావుగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది. తర్వాత పెరుగులోకి కొంచెం తరిగి పెట్టినటువంటి కీరా, ఆనియన్స్, క్యారెట్ వేసి రైతాలాగా తయారు చేశాను. తినలేనప్పుడు ఇటువంటి ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, చక్కగా రైతాలాగా మనం ఈజీగా తినేయచ్చు. అందులో కూడా కొన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. చెప్పాను కదండి, మరలా చెప్తున్నాను అనుకోవద్దు. మంచిగా క్లీన్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ని ఎన్ని తినగలిగితే అన్ని తినడానికి ట్రై చేయండి. ఆమ్లెట్ వేసుకున్నా కూడా ఆమ్లెట్లో కూడా బోల్డ్ అని వెజీస్ వేసుకునేసి చేసుకోండి. లేదు ఫ్రై చేసుకున్నా కూడా ఎగ్, అందులో క్యారెట్ వేసుకోవచ్చు. చూసారు కదండి, మన మునక్కాయ టమాటా కర్రీ మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. అలాగే మన కిచడీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా కొంచెం నిమ్మరసం పిండేసాం అనుకోండి, అబ్బా చాలా బాగుంటుంది. ఇంకా క్యారియర్ సర్దేసుకోవడం, ఎక్కడ వాళ్ళం అక్కడ డ్యూటీస్కి వెళ్ళిపోవడం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా నా ఛానల్ని రికమెండ్ చేయండి. మన ఛానల్ నేమ్ సూపర్ సుహా టీచర్ వ్లాగ్స్. వామో, ఈ పూజలు ఏమో కానివ్వండి, తలస్నానాలు చేసి తల అయితే దిమ్మెక్కిపోతూ ఉంది. ఈవినింగ్ రావడం, మరలా చకచక స్నానం చేసేసి రెడీ కావడం, ఆ దీపాలలో ఒత్తులు వేసుకోవడం, అన్నీ చేయడం, మరలా భక్తి శ్రద్ధల్లో మునిగిపోవడమేనండి. ఈ విధంగానే నేను ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయేసి దీపాలకు అన్నీ రెడీ చేసి మరలా సాయంత్రం దీపం పెట్టేస్తాము. ఈలోపు మనం తినాల్సిన టైం కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి చపాతీనో పుల్కానో రెడీ చేసుకోవడం, తినడం. ఇంకేం చేస్తామండి, ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, కంటి మీదకి నేను ఉన్నాను అనేసి నిద్రాదేవత ఆవహించేస్తూ ఉంది. ఇంకా నేను వీడియో ఎడిటింగ్ ఎప్పుడు చేయాలి, ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అనేసి ఇలాగే అయిపోయి 1 వీక్ గ్యాప్ వచ్చేసింది. వాచ్ టైం అయితే బాగా తగ్గిపోయింది కాబట్టి మీరందరూ మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోస్ అన్నీ ఒకసారి పెట్టుకొని చూసేసి మన ఛానల్కు ఉన్నటువంటి వాచ్ టైమ్ని ఖచ్చితంగా పెంచుతారని ఆశిస్తున్నాను. మీకు ఆ కార్తీక దామోదరుడి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని, మన సబ్స్క్రైబర్స్ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను మనస్ఫూర్తిగా. మా చిన్నప్పుడు నాకు తెలిసి ఇన్ని పూజలు, ఇన్ని దీపాలు వెలిగించడం ఇవన్నీ నేను చూడలేదు. ఈ యూట్యూబ్ పుణ్యమాని ఒకరిని చూసి ఒకరు అసలు నిద్రపోని ఇవ్వడం లేదంటే నమ్మండి స్వామి. హలో ఫ్రెండ్స్, హౌఆర్ యూ, ఎలా ఉన్నారు? మార్నింగ్ అయితే పూజ చూసేశారు కదా. ఇప్పుడైతే అంటే తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, వచ్చేసాను, చేసుకోవాల్సినటువంటి వర్క్ అంతా చేసేసుకున్నాను. నెక్స్ట్ మంచిగా ఫ్రెష్ అయిపోయాను, పూజ కూడా అయిపోయింది. ఈవినింగ్ పూజ ఏం లేదు, కొంచెం ప్రశాంతంగానే, ఎందుకంటే ఎర్లీ మార్నింగే పూజ చేసేసాను కదా. కార్తీక పురాణం చదవడం కానీ, శ్లోకాలు చదవడం కానీ చదివేశాను. ఇప్పుడైతే ఇంకా పూజ కూడా ప్రశాంతంగా అయిపోయింది. కొంచెం లేట్ అయినా కూడా ఒక 5 మినిట్స్ టు అంటే 6:10 అలా అయినా సరే స్నానం చేసిన తర్వాత, అంటే ఈవినింగ్ మామూలుగా హెడ్ బాడీకి స్నానం చేసిన తర్వాత మాత్రమే నేను పూజ చేస్తాను, లేకపోతే నేను పూజ చేయను అన్నమాట. ఇప్పుడైతే బాగా ఆకలిగా ఉందండి, అందుకోసం అని చెప్పి కొంచెం దోశపిండి ఉంది, ఆ దోశపిండితో దోశ వేసుకునేసి తినేస్తాను. ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో, ఆయనతో పెట్టుకుంటే మనకు కాదు. బాగా ఆకలిగా ఉంది, ఎందుకంటే కొంచెం ఎక్సర్సైజ్ చేశానన్నమాట, అందుకోసం కొంచెం ఆకలిగానే ఉంది. దోశ వేసుకొని తినేద్దాం. మార్నింగ్ చేసిన టమాటా మునక్కాయ కర్రీ ఉంది,
మా వారు వచ్చేసరికి ఎప్పుడు లేట్ అవుతుంది, తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే తను ఎందుకు త్వరగా తినేయచ్చు కదా అంటారు. అది కాక నాకు ఎర్లీగా తినేసే అలవాటు ఉంది, మాక్సిమం 7 లోపల తినేస్తాను. 8:30 అయిందంటే ఇంకా నేను తిన్నమాట, ఏం తినకపోయినా అట్లాగే పడుకుంటాను. కానీ అబో 8 తర్వాత నేనైతే అసలు తిన్న ఏది, ఇంకా హ్యాపీగా టీవీ పెట్టుకునేసి చూస్తూ తింటూ ఉన్నాను. మనం చూద్దామని కూర్చుంటే ఒక్కటి మంచి సినిమా రాదండి బాబోయ్. ఓకే బాయ్ అండి.